సో ఈ ఎగ్జామ్స్ పెట్టడం అనేది చాలా రిస్కీ ప్రాసెస్ కదా. నేను చాలా మంది అడుగుతున్నారు ప్లీజ్ పోస్ట్ పోన్ ది ఎగ్జామ్స్ అని నేను చూసినప్పుడు, బట్ ఐ థింక్ పోస్ట్ పోన్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడే మేము చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నాం. సో లైక్ జూన్ తర్వాత రీషెడ్యూల్ ఇస్తున్నాం అంటున్నారు, అప్పటి వరకు యూ కెన్ కీప్ స్టూడెంట్స్ అండర్ సో మచ్ అండ్ యూ ఆఫ్ ప్రెషర్ కదా. ఇంకొకటి, నాట్ ఓన్లీ లైక్ వాళ్ళు చెప్తున్నారు మేము సెంటర్స్ లో చాలా శానిటేషన్ ఫెసిలిటీస్ తీసుకుంటున్నాము, చాలా క్లీన్ గా ఉంచుతున్నామని, కానీ యాజ్ మేము ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయినప్పుడు మేము చూసింది ఏంటంటే అక్కడ లైక్ కెమిస్ట్రీ ప్రాజెక్ట్స్ కానీ లైక్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లో మేము చూసాం చాలా లైక్ అన్సానిటైజ్డ్ గా ఉన్నాయి. లైక్ మనం నోట్ లో పెట్టుకొని యూస్ చేయాల్సిన పిప్పెట్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాష్ చేయలేదు, ప్లస్ వాష్ చేయడానికి అట్లీస్ట్ సింక్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఓకే, అండ్ సెంటర్స్ దగ్గర మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు లోపల చాలా దూరంగా కూర్చోబెడతాం అండ్ ఆల్, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత సంగతి వాళ్ళు చెప్తున్నారు బయట ఎంత ట్రాఫిక్ ఉంటది అండ్ ఎంత లైక్ పీపుల్ ఒకే దగ్గర గ్యాదర్ అవుతారు అనేది వాళ్ళు చెప్పట్లేదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అండ్ సార్ వ్యాక్సినేషన్స్ గురించి అంటున్నారు, మా పేరెంట్స్ కూడా వ్యాక్సినేషన్ కోసం చూస్తున్నారు, వ్యాక్సిన్స్ అవైలబుల్ లేదు. మా ఫాదర్ లైక్ మార్నింగ్ నుంచి హీస్ ట్రైంగ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఫర్ ద ఫస్ట్ డోస్, బట్ ఎక్కడ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ రెండు అవైలబుల్ గా లేవు. ఓకే, అండ్ ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చి లైక్ ఏజ్ పేరెంట్స్, సరే పోనీ పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ ఉంటది వాళ్ళు తప్పించుకోగలుగుతారు సెకండ్ వేవ్ అని చెప్తున్నారు. మై ఫాదర్ హీ 65 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు నేను వచ్చి వాళ్ళకి లైక్ ఏదైనా అయితే హూల్ బి ద రెస్పాన్సిబుల్ సార్? హీస్ ద ఓన్లీ పర్సన్ లైక్ ఎర్నింగ్ ఇన్ ద హౌస్. అండ్ లైక్ అలాగే చాలా మంది పేరెంట్స్ ఉంటారు కదా సార్, ఇన్విజిలేటర్స్ అవనివ్వండి, పిల్లల పేరెంట్స్ అవనివ్వండి, సింగిల్ పేరెంట్స్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎగ్జామ్స్ అనేది పిల్లల ప్రాణాలతోనే కాదు సార్, లైక్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా రిస్కీ ప్రాసెస్ ఇప్పుడు ఈ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది. యా సో అండ్ వాళ్ళు చెప్తున్నారు మాస్క్ వేసుకొని ఉండొచ్చు అని. ఇక్కడ నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మినిమం 5 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది సార్. ఈ సమ్మర్ లో ఈ లైక్ వాళ్ళు ప్రొవైడ్ చెప్తున్నారు ఏసీస్ ఆఫ్ చేస్తాం, ఎందుకంటే ఏసీస్ నుంచి కూడా ఎయిర్ కండిషన్స్ నుంచి కూడా కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్ గా. సార్ చెప్పండి సార్, ఇప్పుడు 5 అవర్స్ పాటు ఒక గాలాడని మాస్క్ లోపల అంతసేపు హౌ కెన్ వి స్టే సార్? అది కూడా ఒక మేజర్ ప్రాబ్లమే కదా. ఎస్ సార్, సో ఐఎమ్ సో రియలీ హ్యాపీ దట్ యుర్ ఫైటింగ్ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ పార్థవి. ఐ థింక్ 2-3 విషయాలు. ఒకటి వచ్చేసి 8 రాష్ట్రాలు ఎగ్జామ్స్ రద్దు చేశారు, 8 రాష్ట్రాల్లో వాయిదా వేసుకున్నారు. ఐసీఎస్ఈ అయితే రద్దు చేస్తాం జరిగింది. సో అన్లెస్ ఇప్పుడు భారతదేశం అంతా ఒక డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఇట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే ఇట్స్ కాంపిటీషన్ బిట్వీన్ స్టేట్స్, వి కంపీట్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్, రైట్? లేనప్పుడు ఇది ఐ డూ బిలీవ్ దట్ గవర్నమెంట్ కెన్ పోస్ట్ పోన్ ద ఎగ్జామ్స్ టు స్టార్ట్ ఆఫ్, ఆర్ లేదు మరీ ఇబ్బంది ఉందంటే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ విత్ యు. ఇక్కడ మీరు అన్నట్టు మేజర్ ఇష్యూ వచ్చేసి ఇప్పుడు కెమిస్ట్రీ అన్ని మనకి ల్యాబ్స్ ల్యాబ్ వర్క్ ఉన్నప్పుడు చాలా అన్సానిటైజ్డ్ గా ఉన్నాయి. అది మీరు ఎంత సానిటైజ్ చేసినా ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా కూడా మీకు ప్రాక్టికలీ ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. అన్ని చేయగలుగుతాము, అది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అండ్ అక్కడ నుంచే మీకు వస్తుంది కోవిడ్. అదే అండ్ ప్లస్ బిగర్ వరీ మీరు అన్నట్టు ఏంటంటే యంగ్స్టర్స్ గా మనకి రాపోవచ్చు, సిమ్టమ్స్ ఉండొచ్చు, ఏ సిమ్టమాటిక్ ఉండొచ్చు, లేదంటే మైల్డ్ సిమ్టమ్స్ మనకు ఉంటాయి. కానీ మన వల్ల ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకి అవ్వ తాతలకి మనం ఇస్తే ఇప్పుడు అసలే హాస్పిటల్ బెడ్లు దొరకట్లేదు, మందులు దొరకట్లేదు, మళ్ళీ మన భవిష్యత్తు ఏమవుతుంది అనేది అది నేను కూడా భయపడేది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒకసారి బయటికి వెళ్తే నేను ఇంటికి రాను, నేను మళ్ళీ సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళి మళ్ళీ నేను కోవిడ్ పరీక్ష ఇచ్చి నెగిటివ్ అవుతేనే నేను ఇంటికి వస్తాను, నేనే రావట్లేదు మళ్ళీ ఇంటికి, నేనే అంత జాగ్రత్తలు తీసుకున్నా తప్పట్లా. ఎందుకంటే బయట తిరుగుతాం, మనకు వచ్చి పొరపాటున ఇంటికి తీసుకొస్తే ఇబ్బంది. నేనే 5 రోజులు బయట ఉండి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి ఎవరు కలవను, 5 రోజుల తర్వాత పరీక్ష ఇచ్చి కానీ నేను ఇంటికి వస్తాను. సో అట్లా అందరం కూడా చేయలేము. అంటే ప్రాక్టికల్ ఇప్పుడు చాలా మంది చెప్పారు టెస్టింగ్ ఏ దొరకట్లేదు, అది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లం. సో ఇవన్నీ ప్రభుత్వం పరిగణనలో తీసుకుని ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తాను.